బనానా రెసిపీ స్వీట్ బనానా బజ్జీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి స్వీట్ బనానా బజ్జీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం బనానా 2 1 కప్ మైదా 2 స్పూన్స్ షుగర్ చిటికెడంత salt కొద్దిగా పసుపు కొంచెం సోడా తగినన్ని వాటర్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందుగా అరటి పళ్ళని ఇలా తోలు తీసేయాలండి ఇలా తోలు తీసిన తర్వాత వీటిని స్లైసెస్ లాగా పొడవుగానే కట్ చేయాలి కొంచెం మరీ తిక్కుగా కాకుండా లైట్ గా ఇలా లాంగ్ స్లైసెస్ లాగా కట్ చేసేసాం కదా నెక్స్ట్ पैन बेटी ऑयल वैसे ऑयल हीट अवाली कावल ऑयल वेसको डी फ्राई सरपड़ा नाक सरपोमी नेक्स्ट ऑयल हीट मन नेक्स्ट प्रोसेस चूसेद ऑयल हीट मन बज्जी पिंडला कल्क कावल पदार्थ चूसर कदा चूँ वन कप मैदा अंदर टू स्पून शुगर वेवाले शुगर बदल बेलम ऐडी ने शुगर वे टेस्ट की सरपड़ा चिटकड़े चिटकड़े साल्ट सोडा वेवाली इकड़ नैन पसुप यूज एंकंटे इधर పిల్లలు పెద్దలు అందరూ తింటారు కదా నేనైతే పసుపు యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు చూసారు కదండి ఇలా మరీ పల్చగా కాకుండా ఇలా చూడండి బ్యాటరీ ఇలా వచ్చేలాగా మనం కలుపుకోవాలి బనానాని ఇలా ముంచినప్పుడు ఇంత తిక్కుగా ఉంటే మనకి సరిపోతుంది చూడండి బనానా తీసుకొని ఇలా తిక్కు లేయలా వచ్చేలాగా చూసుకోవాలి మనం అయితే బజ్జీ పిండి అయితే పల్చగా కలుపుకొని వేసుకోవచ్చు కానీ ఇది మాత్రం స్వీట్ బజ్జీ కదండి సో ఇలా తిక్ బ్యాటర్ లో ఇలా వేసి ఆయిల్ లో వేసేయండి ఇది డీప్ ఫ్రై చేయకూడదండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బజ్జీని గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి టూ సైడ్స్ అలాగే వన్ సైడ్ అయిపోయిన తర్వాత తిప్పుకొని నీట్ గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ మారిపోతుంది సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి చూడండి వర్షాకాలం కాదు ఎండాకాలం కాదు ఎలాంటి సీజన్స్ అయినా మనకి అరటిపండ్లు దొరుకుతూనే ఉంటాయి సో డైరెక్ట్ గా అరటిపండ్లు తినలేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఎంత బాగా వచ్చేసాయో చాలా చాలా బాగుంటాయండి సూపర్ గా వచ్చేసాయి ఇంతే ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇంకా వేగాల్సిన అవసరం లేదండి ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకు ఇస్తే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ బనానా బజ్జీ రెడీ అండి చూసారు కదండి స్వీట్ బనానా బజ్జీ ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయో మొత్తం ఫ్రై చేసేసాము ఇప్పుడు ఒక ప్లేట్ లోకి టిష్యూ పేపర్ వేసి బనానా బజ్జీని సర్వ్ చేసుకున్నాను చాలా ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ స్వీట్ బనానా బజ్జీ రెడీ అండి